ఇంకా ఎంత సేపు భయ్యా, నాకు టైం అవుతుంది ఫాస్ట్ గా. కానీ పిన్ మర్చిపోయాను భయ్యా. నువ్వు ఏఈపీఎస్ రిజిస్టర్డ్ ఏనా? ఆ రిజిస్టర్డ్ ఏ. అయితే ఫింగర్ ప్రింట్ పెట్టే డబ్బులు వచ్చేస్తే. హే వస్తే థాంక్యూ భయ్యా. అన్నా తీసుకు. అరే ఏంటి నా బ్యాంక్ డబ్బులు కట్టైపోతున్నాయి. చదనా ఒకసారి రావా. ఏ ఏమైంది అలా పెట్టుకున్నా మొహం? నా బ్యాంక్ డబ్బులు కట్టైపోతున్నాయి అన్న. ఏం కనకార్యం చేసావు? ఏంటి ఇందాక ఏటీఎం కెళ్ళి ఎలిమిట్ వేసి డబ్బులు తీసుకున్నాను అన్న. నీ వెనకాల ఎవడైనా ఉన్నాడు అప్పుడు? ఆ దొంగలు పెట్టుకున్నట్టు ఉన్నాడు అన్న. అయితే మ్యాటర్ నాకు అర్థమైపోయింది. రీసెంట్ గా బీహార్ కు చెందిన వ్యక్తి ఒకడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లోని చాలా మంది వేలి ముద్రలు సేకరించి తర్వాత బ్యాంకుల నుంచి ఎలాగోక్లా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరించడం జరిగింది. అండ్ ఆ వేలి ముద్రల్ని సిలికాన్ పదార్థం ఉపయోగించి మళ్ళీ వాళ్ళ వేలి ముద్రని రీక్రియేట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఎవరైతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసుకున్నారో దాన్ని యూజ్ చేయడం ద్వారా వాళ్ళ ఏటీఎంల నుంచి డబ్బులు కొట్టేయడం జరిగింది. అండ్ ఆ వ్యక్తి కూడా రీసెంట్ గా దొరికాడు. నీ వెనకాల ఉన్నాడు కూడా అలాంటి అయి ఉంటాడు. వెంటనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయి. హలో ఫైర్ స్టేషన్. ఫైర్ స్టేషన్ కాదే పోలీస్ స్టేషన్. హలో పోలీస్ స్టేషన్.